కాబూల్లో మొన్న ఆత్మాహుతి దాడి సంఘటన గుర్తుంది కదా వందలాది మంది ప్రాణాలు తీసినటువంటి ఒక నీచుడు ముగ్గురు మొత్తం ఆ రోజున ఆత్మహుతి దాడులు చేసుకుంది ఆ దరిద్రుడు వాస్తవంగా భారతదేశంలో అలాంటి క్రూరమైన చర్యకు రెడీ అయ్యాడు ఆ టైంలో భారత నిఘా వర్గాలు ఆయన పట్టుకున్నాయి అరెస్ట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆ రోజున అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని వెనక నుండి నడిపిస్తున్న నేపథ్యంలో అక్కడ సమాచారాల కోసం వాడిని అప్పగించమంటే భారత ప్రభుత్వం వాళ్ళకి అప్పగించింది ఈ తాలిబన్లు రాగానే వాడిని వదిలేయడం వల్ల వాడే చంపేశాడు ఇక్కడ తాలిబన్ల జైళ్ళని బద్దలు కొట్టి వదిలేసినటువంటి టైంలో వాడే చంపాడు అన్నటువంటి విషయం తాజాగా బయటపడ్డటువంటి అంశం అబ్దుల్ రెహ్మాన్ అల్ లోగ్రి రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించాడు కాశ్మీరుకి ప్రతీకారం అంటూ లజ్పతి నగర్ ప్రాంతంలో హింసకు రెడీ అవుతున్నటువంటి సందర్భంలో మన సైన్యం వాడిని అరెస్ట్ చేసింది పాకిస్తాన్లో శిక్షణ పొందానని అప్పుడే వాడు కన్ఫామ్ చేశాడు పన్నెండు మంది తనలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పుకొచ్చాడు వాడిని ఇక్కడ పద్దెనిమిది నెలలు జైల్లో ఉంచాం వాడి మీద వాడికి యాభై వేల డాలర్ల నగదు దుబాయ్ నుంచి వచ్చిందన్నటువంటి విషయం కూడా ఆ రోజును ధృవీకరించి మన దర్యాప్తుల తర్వాత వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత అమెరికా వాడిని ఆఫ్ఘనిస్తాన్కి పంపించమని అడిగింది ఎందుకంటే వాడి ద్వారా ఇంకా మిగతా వాళ్ళది లెక్కలు తెలుస్తామంటే మనం ఆ పన్నెండు మందిని కూడా అరెస్ట్ చేసాం వాడిని అమెరికాకి అప్పగించాం వాడు కాస్త అక్కడ ఉన్నాడు జైల్లోనే ఉన్నాడు అమెరికా పోయేటప్పుడు ఆ జైళ్ళన్నీ తాలిబాన్లకు వదిలిపెట్టింది ఆ జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలిపారేసారు తాలిబాన్లు వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో సమరయోధులు వాళ్ళే ఇప్పుడు అదే ఇప్పుడు పోని వాడు ఎక్కడంటే కాశ్మీర్లో వచ్చి ఎవరిని చంపాలనుకున్నాడు భారతీయులను చంపుదాం అనుకున్నాడు కాశ్మీర్లో ఎవరు ఉంటారు అంటున్నాడు ఆడే వాళ్ళ వాళ్ళే ఉంటారు మరి వాళ్ళ వాళ్ళని చంపి భారతీయులని ఎలా అప్పుడు అప్పుడు భారతీయులు కాదు కదా ఆడే దృష్టిలో కాశ్మీరీలు అంటే అలాగంటే వాళ్ళ వాళ్ళని చంపేసి ఏదో సృష్టించడం మరి ఇప్పుడు పోనీ ఆఫ్ఘనిస్తాన్లో ఎ ఎవరు చచ్చిపోయింది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి తమ వాళ్లే కదా వాళ్ళనే కదా పొట్టను పెట్టుకుంది అంటే వీడి దృష్టిలో అక్కడ బ్రిటన్ సైనికులను అమెరికా సైనికులను చంపాడు కాబట్టి అది వీరోచితత్వం అనమాట ఇది మూర్ఖత్వం అంటే అవతల వాళ్ళని చంపే పేరుతో తమ వాళ్ళ ప్రాణాలు కూడా తీసేటువంటి తీవ్రవాదులని ఆ విధమైన భావజాలతో ఉండేటువంటి వాళ్ళు ఎంత ప్రమాదకారులు సాక్ష్యం అట్లాగే ప్రపంచ దేశాలు గుర్తించాల్సింది ఉగ్రవాదిని ఉగ్రవాదిగానే గుర్తించాలి తప్పించి వాడేదో భావజాలం వాడిని మనసులు మార్చాలి వాళ్ళకి జీవితాలు మార్చాలి వాళ్ళకి ఆలోచనలు మార్చాలంటే పనికి మాలిన స్టేట్మెంట్లు పక్కన పెట్టడం బెటర్